వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ మనం చెప్పే ఈ యొక్క జాతకం ఏదైతే రాసి ఫలితాలు ఉంటుందో మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై నుంచి యాభై శాతం మాత్రమే వర్తిస్తుంది బాగా గుర్తించాలి బాగా గుర్తించాలి ఈ యొక్క జాతకం ఏమండి మీరు ఇలా చెప్పారు మరి మాకు ఇలా జరిగింది అని అంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నంలోనూ ఒక నక్షత్రంలోనూ ఉంటుంది కదా అందులో జరిగే గ్రహస్థితిలోనే మీకు ఇబ్బంది ఉండొచ్చు కానీ యూనివర్సలే మేము చెప్తున్నాం మీ యొక్క పూర్తి జాతకం ద్వారానే మీ యొక్క పూర్తి జాతకం వస్తుంది ఈ నవంబర్ నెల వచ్చేటువంటి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో పన్నెండు రాసులకు ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం సద్గురు జ్యోతిషాలయం ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నాను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని సంప్రదించండి వారిని దక్షిణ రీత్యా దక్షిణ ఇచ్చి తెలుసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఒక గురు సంభావన అనేది ఒక శాస్త్రం అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక మాసం రాబోతుంది దీపాలు వెలిగించేటప్పుడు జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్ళండి దీపం వెలిగించండి సుభిక్షంగా ఉండండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా కీలకమైనటువంటి మాసం ఎక్కువ సంఖ్యలో గ్రహాలు మారుతున్నాయి సింహరాశి వారికి అష్టమంలో ఉన్న శని భగవానుడు నవంబర్ ఐదవ తారీఖున త్యాగం చేస్తున్నారు అష్టమంలో రాహు సంచారం ఈ మాసంలో ప్రారంభమైంది దీనినే అష్టమ రాహు దోషం అంటారు గురుబలం భాగ్యస్థానంలో యోగంగా ఉంది సింహరాశి వారికి ఇది గొప్ప బలాన్ని ఇస్తుంది పదిహేడవ తారీఖు వరకు తృతీయంలో రవి కుజులు ఉంటారు గొప్పగా ఉంటుంది పదిహేడు రోజున అర్ధాష్టమ రవి కుజులు మారుతున్నారు దోషం ఈ మాసంలో ఉంటుంది కాస్త జాగ్రత్త ఈ నెల మిశ్రమంగా ఉంటుందని చెప్పచ్చు గొప్పగా ఉండదు నష్టంగా ఉండదు మాసం పదిహేడు వరకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు ఆరోగ్యంగానూ ఉండదు మాసం ద్వితీయం అన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి వాతావరణ మార్పు వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు గాయాలు శస్త్ర చికిత్సలు మైగ్రైన్ అంటారు చూసిన తల తిరగడం ఇలాంటిది ఉంటుంది అంటారు రక్తహీనత ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి దంపతుల మధ్య వ్యతిరేక ధోరణి అసహనంగా ఉంటారు ఒకరి పట్ల ఒకరికి వ్యతిరేక భావం శారీరక అసౌఖ్యం గ్యాస్టిక్ సమస్య ఇది కొంచెం జాగ్రత్త విందు విహార యాత్రలకు వెళ్ళడం అందులో ఆటంకాలు ఉండడం కాలక్షేపం అసాంఘిక కార్యక్రమాలు కాస్త భక్తి తగ్గుతుంది వ్యసనాలు పెరుగుతుంది దీనికి కారణం ఏంటంటే గురుబలం ఉండకపోవడమే ఇన్ని రోజులు ఇప్పుడు మీకు ఈ నెల గురుబలం ఉండడం చాలా యోగాన్ని ఇస్తుంది సూర్యభగవానుడు శివుడికి చక్కగా కార్తీక మాసం కాబట్టి మంచి పూజ చేయండి శివుడికి విద్యార్థులకి మిశ్రమ పడడం ఉద్యోగులకి కాస్త మిశ్రమంగానే చెప్పచ్చు యాజ్ రీస్ ఏం గొప్పగా లేదు తక్కువగా లేదు రాజకీయ నాయకులకి కాస్త గడ్డు కాలం అని చెప్తున్నారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అనవసరపు ఖర్చులకి అవకాశం ఇవ్వకండి పెళ్ళిళ్ళు వేడుకలు అందులో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ సమయాల్లో మీ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త నోరు అదుపులో ఉంచుకోవాలి మీకు ఈ నెల అంతా శత్రువు ఎవరంటే నోరే జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులు కాస్త గడ్డు కాలం అని చెప్పొచ్చు ప్రజాక్షేత్రంలో తిరిగే ప్రతి నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి కోర్టు వ్యవహారాలకి దూరంగా ఉండడమే మంచిది ఓవరాల్ జాగ్రత్త 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 సింహరాశి వాళ్ళు కొంచెం మిశ్రమంగానే ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది మీకు ఈ నెల ఆదివారం కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఐదు కార్యసిద్ధి కలిగించే రంగు ఊద మళ్ళీ చంద్రకావి ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం నవంబర్ ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై మూడు పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు మధ్యాహ్నం నుండి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడు నాలుగు గంటల ఒంటి గంట నిమిషాలు మధ్యాహ్నం సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఎవరితోనూ నోరు జారకండి పరిహారం సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ దూపంతో ధూపం వేసి శివాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వు నువ్వుతో వెలిగించండి విజయవస్తువు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ కింది నంబర్కి వాట్సప్ చేయాలి నాట్ కాల్ వాట్సప్ చేయండి మీరు ఎందుకు మా దగ్గర చెప్పించుకుంటున్నారు దేనికోసం జాతకం తెప్పించుకుంటున్నారు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పాలి మళ్ళీ ఇల్లీగల్ క్వశ్చన్స్ వేయకూడదు ఫైనాన్షియల్ డిస్కషన్స్ చేయకూడదు ఆర్థికంగా మీరు అప్పు చేసి మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుంటే వ్యాపారం చేయండి ఉద్యోగం చేయండి అప్పులు తీర్చారు కానీ జాతకం ద్వారా అప్పులు తీరదు బాగా గుర్తుపెట్టుకోండి ఇల్లీగల్ క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ చెప్పకపోతున్నా అడగకూడదు విద్యార్థులు ఖచ్చితంగా పిల్లలు జాతకం గురించి అడగనేకూడదు ఇరవై ఒక్క లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగకూడదు అరవై ఒక్క వయసు తర్వాత వాళ్ళు దయచేసి పెద్దవాళ్ళు మీరు అడగకండి ఎందుకంటే మీరు జీవితాన్ని చక్కగా అనుభవించున్నారు కాబట్టి ఎవరికి ఏ జాతకం తెలియాలన్నా వాట్సాప్లో మీ వివరాలు పెట్టాలి మేము మీకు కాల్ చేస్తాం మీరు కాల్ చేయకండి దయచేసి ఇంకను సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయం